వెల్కమ్ స్టూడెంట్స్ ఏపీఎంస ట్వంటీ ట్వంటీ త్రీ సెవెంటీన్త్ మే షిఫ్ట్ వన్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చూస్తే మ్యాథ్స్ మోడరేట్గా డిఫికల్ట్గా వచ్చింది ఫిజిక్స్ మోడరేట్ టు డిఫికల్టీ కెమిస్ట్రీ ఈజీ టు మాడరేట్గా రావడం జరిగింది మెయిన్గా కెమిస్ట్రీలో మనకు డైరెక్ట్ కాన్సెప్ట్స్ అన్నీ క్వశ్చన్స్గా ఇవ్వడం జరిగింది బేసిక్ కాన్సెప్ట్సే ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ సంబంధించిన పీడిఎఫ్ ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్లో ఉంది వెరిఫై చేసుకోండి అవి చదువుకున్నా మీరు ఈరోజు స్కోర్ చేయొచ్చు మ్యాథ్స్లో అరౌండ్ ట్వంటీ ఫైవ్ ప్లేస్ క్వశ్చన్స్ అయితే ఈరోజు డైరెక్ట్గా ఫార్ములాస్లో వాల్యూస్ పుట్అప్ చేస్తే విత్ ఇన్ ఫైవ్ టు సిక్స్ స్టెప్స్లలో ఆన్సర్ వచ్చే క్వశ్చన్స్ వచ్చాయి రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా అవి కంప్లీట్గా లెంతి అండ్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉన్న క్వశ్చన్సే వచ్చాయి సో ఎవరైతే స్టూడెంట్స్ లెంతీ క్వశ్చన్స్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళి ఈ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఈజీ క్వశ్చన్స్ ఐడెంటిఫై చేయగలిగి వాటిని మాత్రమే సాల్వ్ చేసిన వాళ్ళకి ఈరోజు స్కోర్ ఎక్కువ ఉంటుంది అండ్ ఫిజిక్స్ కంబైండ్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి ఆల్రెడీ ఫిజిక్స్ ఫార్మ్లా షీట్ కంప్లీట్గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అది కూడా టెలిగ్రామ్ ఛానల్ ఉంది టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది వెరిఫై చేసుకోండి మోర్ ఎవర్ మీకు కనుక బేసిక్ కాన్సెప్ట్స్ బేసిక్ డెఫినేషన్స్ తెలిసి ఉంటే మార్క్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు కన్ఫర్మ్గా ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్స్ చేసేయగలిగేవి మనకు బేసిక్ కాన్సెప్ట్సే కాబట్టి సో డెఫినేషన్స్ అయితే కంపల్సరీగా అన్నీ చూసుకోండి ఫిజిక్స్లో ఫార్ములాస్ నేర్చుకొని వెళ్తే మీరు క్వశ్చన్ కొంచెం అర్థం చేసుకోగలిగితే ఈజీగా ఫార్ములాస్ వాల్యూస్ అయితే పుట్అప్ చేసేసి ఆన్సర్ తీసుకోవచ్చు సో కానీ ఈరోజు కెమిస్ట్రీ విషయానికి వస్తే ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ బ్యాలెన్స్డ్గా ఇచ్చారు ఫిజికల్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ తక్కువ రావడం జరిగింది అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ కెమిస్ట్రీ సారీ ఈరోజు ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ ఫార్టీ సెవెన్ సెకండ్ ఇయర్ ఫిఫ్టీ త్రీ సో డే వరకు ఉన్న షిఫ్ట్స్తో కంపేర్ చేస్తే ఈరోజు ఫస్ట్ ఇయర్ క్వశ్చన్సే కొంచెం ఎక్కువగా వచ్చాయి పేపర్ ఓవరాల్గా చూసుకుంటే మాట అని చెప్పొచ్చు సో నెక్స్ట్ షిప్లో స్టూడెంట్స్ కూడా ఇలానే ఎగ్జామ్ ఉంటుంది మీరు కెమిస్ట్రీ రాసుకొని మ్యాథ్స్లో ఈజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఈజీగా ఇక్కడే మీరు అరౌండ్ థర్టీ క్వశ్చన్స్ ఫస్ట్ మ్యాథ్స్లో చేసుకోవచ్చు ఇక్కడ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు తర్వాత ఫార్ములా బేసిడ్ క్వశ్చన్స్ మీరు కొంచెం క్యాలిక్యులేషన్ రాదు అనుకున్నా కూడా ఫిఫ్టీన్ అయితే చేసుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే సో ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి కంపన్గా అండ్ గుడ్ అటెంప్ట్స్ ఈరోజు వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వరకు వెళ్తాయి చాలామంది స్టూడెంట్స్ మాకు టైం బ్యాలెన్స్ చేసుకోగలిగాం మేమైతే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసాం మ్యాథ్స్లో కూడా కవర్ చేసామని చెప్పడం జరిగింది నెక్స్ట్ షిఫ్ట్లో అండ్ టుమారో ఎగ్జామ్స్ కూడా ఇలాంటి పేపర్సే వస్తాయి మీరు స్మార్ట్గా ఎగ్జామ్ రాయండి కంపల్సరీగా థ్యాంక్ యూ